వాట్సాప్ న్యూ ప్రైవసీ పాలసీస్ గురించి తెలుసా? తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వాట్సాప్ ఇలాంటి కొత్త కొత్త నిబంధనల్ని మన ముందు ఉంచుద్దని చెప్పేసి. వీటిని చూశాక సోషల్ మీడియాలో ట్రెండ్స్ కూడా చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు వీటి ఎఫెక్ట్ సగటు యూజర్ పై ఎంత పెద్ద ఎత్తున పడుతుందో. ఈ ప్రైవసీ పాలసీస్ వలన మనకు అంటే వాట్సాప్ యూజర్స్ కి కలిగే నష్టాలేంటి, మనకు కలిగే లాభాలేంటి, అసలు ఇవెందుకు తెచ్చారు, వీటి వల్ల మనకు కలిగేటటువంటి అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి, వీడియోని పూర్తిగా చూడండి, అలానే లైక్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది యూజర్లు ఉన్నటువంటి వాట్సాప్ త్వరలో కొన్ని కొత్త నిబంధనలు ప్రైవసీ పాలసీని తీసుకురాబోతోంది. ఇప్పటికే చాలా మంది యూజర్లకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రావడం కూడా జరుగుతుంది. ఈ కొత్త నిబంధనలకు 8 ఫిబ్రవరిలోగా వీటిని యాక్సెప్ట్ చేయకపోతే అంటే అగ్రీ చేయకపోతే కనుక మీ వాట్సాప్ పనిచేయదన్నమాట. ఈ నోటిఫికేషన్లపై క్లిక్ చేస్తే వాట్సాప్ యూజర్ల డేటాను ఎలా సేకరించి ప్రాసెస్ చేస్తుందన్న అంశాలతో పాటు తన మెయిన్ సంస్థ అయినటువంటి ఫేస్బుక్ తో వాట్సాప్ కు ఉన్నటువంటి భాగస్వామ్యం గురించి వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మీరు వాట్సాప్ ఇన్స్టాల్ యాక్సెస్ లేదా సేవల్ని వాడుకుంటున్నప్పుడు మెరుగైన సేవలను అందించడానికి వాట్సాప్ ఖచ్చితంగా మీ సమాచారాన్ని సేకరిస్తుందని చెప్పేసి వాట్సాప్ నిర్వాహకులు చెప్పడం అయితే జరుగుతుంది. వారు చెబుతుంది అంటనేది నేను మీకు క్లియర్ గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మీ ప్రైవసీని గౌరవించడం మా ప్రథమ కర్తవ్యం అంది ఒకప్పుడు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి వాట్సాప్. కానీ ఇకపై అది ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి. ఫేస్బుక్ కు చెందినటువంటి ఈ కంపెనీ తన ప్రైవసీ పాలసీలో మార్పులు చేయడమే ఇందుకు కారణాలు. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ అంటూ మీకు ఒక పాపప్ మెనూను చూపిస్తుంది, అంటే ఒక నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేస్తే గనక ఇక అంతే అన్నమాట. మీ సమస్త వివరాలు వాట్సాప్ చేతిలో ఉంటాయి. ఒకవేళ మీరు వాటిని ఆమోదించకపోతే మీ అకౌంట్ డిలీట్ అయిపోతుంది అన్నమాట. ఇందుకు 8 ఫిబ్రవరి వరకు ఈ సంస్థ గడువునైతే ఇచ్చింది. వాట్సాప్ కొత్తగా తీసుకున్నటువంటి ఈ విధానం ప్రకారం దాని వినియోగదారులపై తీవ్రంగానే ప్రభావం చూపించబోతోంది. ఇకపై వాట్సాప్ వాడేవారి వివరాలన్నింటినీ కూడా ఆ సంస్థ గుప్పెట్లో ఉండబోతున్నాయి అన్నమాట. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ప్రకారం ఇక ఏం సేకరించబోతోందంటే మీ ఫోన్ యొక్క బ్యాటరీ లెవెల్, మీ ఫోన్ సిగ్నల్ స్ట్రెంగ్త్, యాప్ వర్షన్, బ్రౌజర్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నెట్వర్క్ ఏం వాడుతున్నారు, కనెక్షన్ వివరాలు అంటే ఫోన్ నెంబరు మరియు మొబైల్ ఆపరేటరు, అదేవిధంగా మీరేం భాష మాట్లాడతారు, అదేవిధంగా టైం జోన్ గురించి, ఐపీ అడ్రస్, డివైస్ ఇన్ఫర్మేషన్, ఈ వివరాలన్నిటినీ కూడా మనం అగ్రి చేస్తే ఆ సంస్థ చేతిలో పెట్టినట్టే. ఇప్పటి వరకు ఉన్నటువంటి వాట్సాప్ పాలసీలో ఇవేమీ కూడా లేవు. అయితే ఫేస్బుక్ ఈ వివరాలు సేకరించడానికి గల కారణాలు తెలిస్తే గనక ఎవరైనా ఆశ్చర్యపోతారు. నిజానికి ఫేస్బుక్ వాట్సాప్ ని దాదాపుగా $19 బిలియన్ వెచ్చించి కొనుగోలు చేసింది. ఎటువంటి ఆదాయ మార్గం లేని వాట్సాప్ ని ఫేస్బుక్ ఇంత భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేయడంపై అప్పట్లోనే చాలా మందికి అనుమానాలు అయితే వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం వాట్సాప్ వాడుతున్నట్లయితే మనం వీడియో కాలింగ్ కానీ, లేకపోతే మనం పెట్టే స్టేటస్లు కానీ, లేకపోతే మనం చేసే మెసేజింగ్ కానీ, వీటికి దేనికి కూడా మనం పైసా ఖర్చు పెట్టలేదు. ఇంతకాలం కూడా వాట్సాప్ అనేది ఫ్రీ సర్వీస్ అయితే చేసింది. సో ఇప్పటి నుంచి ఫ్రీగా ఏదైతే సర్వీస్ చేసిందో ఆ పెట్టుబడిని తిరిగి పొందడానికే ఒక ఎత్తుగడ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అప్డేట్ ద్వారా సేకరించేటటువంటి వివరాలను బడా కంపెనీలకు అమ్మడానికి ఫేస్బుక్ ఆలోచిస్తుందట. సో దీన్నే బిగ్ డేటా అంటారు. అంటే మీరు చేసే పనులు, మీరు తాగే డ్రింకింగ్ కాఫీలు కానీ, మీరు పర్చేజ్ చేసే ఏ వస్తువు గురించి అయినా కూడా ఆ సమాచారం మొత్తాన్ని అది తెలుసుకోబోతోంది అనమాట. తాజాగా వాట్సాప్ పేమెంట్స్ ని తీసుకొచ్చిన ఫేస్బుక్ అందులో మనం కొనుగోలు చేస్తున్నటువంటి వివరాలను సేకరించి వాటిని కంపెనీలకు చేరవేయడంతో మనం ఎటువంటి విషయాల్లో ఆసక్తితో ఉన్నామో తెలుసుకొని ఆ కంపెనీల నుంచి మనకు యాడ్స్ రూపంలో టార్గెట్ చేయడం మొదలవుతుందట. అంటే మీరు ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ కి వెళ్ళి ఏదైనా వస్తువుని సెర్చ్ చేయండి. చేసిన తర్వాత మీరు అదే బ్రౌజర్ నుంచి ఫేస్బుక్ ఓపెన్ చేసి మీరు గనక స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీరు ఏ వస్తువు అయితే ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, లేదా ఏ ఈకామర్స్ సైట్లో కానీ సెర్చ్ చేసినటువంటి ఐటమ్ అనేది మీకు మళ్ళీ ఫేస్బుక్లో దర్శనమిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటనేదే ఈ లాజిక్ అన్నమాట. సో ఇలా సేకరించిన విషయాల్ని మీరు దానిపై ఇంట్రెస్ట్ గా ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని రీటార్గెట్ చేస్తారు అనమాట. అందుకోసమే ఈ సమాచారాన్ని మొత్తాన్ని కూడగట్టుకుని ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐస్ క్రీమ్ ఇష్టం అనుకోండి, ఐస్ క్రీమ్ గురించి ఒక ఫోటో తీసేసి ఇక్కడ నేను ఐస్ క్రీమ్ కొన్నాను అని చెప్పేసి మీరు ఒక స్టేటస్ ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ పెట్టారనుకోండి,
అది ఆ కంపెనీలకు ఈజీగా చేరుతుంది. ఏదైతే ఐస్ క్రీమ్ అమ్మాలనుకుంటున్న కంపెనీలు ఉంటాయో వారికి చాలా ఈజీగా చేరిపోతుంది. వాళ్ళు అప్పటి నుంచి ఐస్ క్రీమ్ యాడ్ పెట్టిన ప్రతిసారి కూడా ఈజీగా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. సో మీకు ఐస్ క్రీమ్ ఇష్టం కాబట్టి మీరు మళ్ళీ కొనుక్కోవడానికి ఇష్టపడతారని చెప్పేసి 5-10 సార్లు మీకు అది చూపించడం వల్ల ఒక్కసారి ఇంట్రెస్ట్ రాకుండా ఉండదు కదా. సో అదే జరగబోతోంది అన్నమాట. అంటే ఇకపై వాట్సాప్ ద్వారా చేసే ప్రతి విషయం కూడా పలు కంపెనీల చేతుల్లో ఉండబోతోంది అంట. ఇప్పటి వరకు ఉన్నటువంటి వాట్సాప్ పాలసీల్లో ఇవేమీ కూడా లేవు, కానీ కొత్తగా తీసుకొచ్చిన విధానంలో వీటన్నింటినీ కూడా ఆ సంస్థ పొందుపరిచింది. ఈ వివరాలన్నింటినీ కూడా ఫేస్బుక్తో షేర్ చేస్తామని కూడా ఈ కొత్త పాలసీలో స్పష్టమైతే చేసింది. సో వాట్సాప్ వినియోగదారులు తమ వ్యక్తిగత వివరాలు భద్రంగా ఉండాలి అనుకుంటే అకౌంట్ని డిలీట్ చేసుకోవడం తప్ప మరో మార్గం అయితే వాట్సాప్ నుంచి లేదు. ఇక్కడ మరో విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా అని చెప్పేసి మీరు అడగచ్చు. ఉంది, అదే టెలిగ్రామ్ అన్నమాట. టెలిగ్రామ్ లో కూడా మనం మెసేజింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్ అనేది ఒక ఓపెన్ సోర్స్ గా చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తానికి దీని ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంది అంటే కనుక టెలిగ్రామ్ ఉంది అయితే చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాల్సి ఉంది, అదేంటంటే మనం ఇలాంటి వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ మెసెంజర్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ స్నాప్చాట్ కానీ లేకపోతే ఇలా టెలిగ్రామ్ ఇంకేదైనా కానీ ఇవన్నీ కూడా ఎవరో ఇతర దేశస్తులు తయారు చేసినటువంటి యాప్స్ అనమాట, వెబ్సైట్స్ అనమాట. వాటిని మనం వాడుతున్నాం అంటే మనం వాడిన ప్రతిసారి కూడా వాళ్ళు మన సమాచారాన్ని తీసుకెళ్లి వాళ్ళ దేశంలో దాచుకుంటున్నారు. అలా కాకుండా మన దేశంలో ఉన్నటువంటి ఇలాంటి మెసేజింగ్ యాప్స్ కానీ లేకపోతే మెసేజింగ్ వెబ్సైట్లు బ్యాంకింగ్ సంబంధించినటువంటి యాప్స్, ఇప్పుడు మనం గూగుల్ పే వాడతాం, మన ఇండియాకి సంబంధించినటువంటి బ్యాంకింగ్ యాప్స్ లేకపోతే పేమెంట్ గేట్వేస్ ఇవన్నీ కూడా మన ఇండియాకి సంబంధించి మనం తయారు చేసుకున్నట్లయితే కనుక మన సమాచారం అనేది ఎవరికి పోదు. మన దేశంలో కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ. ఇలాంటి కంపెనీలు చొరవ తీసుకొని ఒక మంచి యాప్స్తో ముందుకు వచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా ఇది మన కంట్రీకి ఎంతగానో యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి వాట్సాప్ కానీ ఫేస్బుక్లు కానీ వీళ్ళు మన సమాచారాన్ని తీసుకొని వాటిని అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవడం అయితే జరుగుతుంది. అలా పక్క దేశస్తులు మన సమాచారాన్ని దోచుకొని అలా చేయడం ఎందుకు? ఒక విషయం చెప్పాలంటే ఈ రోజున ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నామంటే ఆధార్ కంప్లీట్గా సబ్మిట్ చేయాలన్నట్టుగా చేయడం అయితే జరుగుతుంది. సో ఇంత దారుణానికి మన యొక్క ప్రైవసీ కానీ లేకపోతే మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది వాటికి షేర్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మన దేశంలో ఉన్నటువంటి పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో వారు చొరవ తీసుకొని ఒక మంచి వెబ్సైట్స్ మంచి యాప్స్తో ముందుకొచ్చినట్లయితే ఆల్టర్నేటివ్ వాట్సాప్ కానీ ఆల్టర్నేటివ్ ఫేస్బుక్ కానీ ఆల్టర్నేటివ్గా ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటికి పెద్ద పెద్ద కంపెనీలు ముందుకొస్తే మాత్రం తప్పనిసరిగా మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకైతే ఉపయోగం ఉంటుంది. ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఎందుకు రావాలని కోరుకుంటున్నామంటే కనుక చిన్న చిన్న కంపెనీల్ని నమ్మడానికి వీల్లేదు, ఎందుకంటే వారు కూడా డేటాని అమ్ముకోవడానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది. సో ఒక్క పెద్ద కంపెనీని ఢీకొట్టాలంటే మరో పెద్ద కంపెనీతో మాత్రమే సాధ్యమైంది. కాబట్టి ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీరు కొత్తగా వచ్చినటువంటి వాట్సాప్ పాలసీస్ని యాక్సెప్ట్ చేసినట్లయితే కనుక ఇంకోసారి చెప్తున్నాను, మీ దగ్గర నుంచి వాట్సాప్ అనేది ఫేస్బుక్ అనేది ఏమేమి తీసుకోబోతుందో అదేంటంటే మీ ఫోన్ బ్యాటరీ లెవెల్. మీ ఫోన్ బ్యాటరీ లెవెల్ వాట్సాప్కి ఎందుకు? మీ ఫోన్ సిగ్నల్ స్ట్రెంత్ వాట్సాప్కి ఎందుకు? మీ ఫోన్ యొక్క వర్షన్ వాట్సాప్కి ఎందుకు? మీ యొక్క బ్రౌజర్ ఇన్ఫర్మేషన్ మీరేం సెర్చ్ చేస్తున్నారు అనేది వాట్సాప్కి ఎందుకు? మీ మొబైల్ నెట్వర్క్ వాట్సాప్కి ఎందుకు? మీ ఫోన్ కనెక్షన్ వివరాలు అంటే మీ ఫోన్ నెంబర్ ఏంటి, దానికి సంబంధించినటువంటి మొబైల్ ఆపరేటర్ గురించి కూడా వాట్సాప్కి ఎందుకు? మీరు ఏ భాష యూజ్ చేసుకుంటే వాట్సాప్కి ఎందుకు? టైం జోన్ గురించి, ఐపీ అడ్రస్ అనేది ఇంపార్టెంటే, టైం జోన్ గురించి కావచ్చు లేకపోతే ఇతర వివరాలన్నిటి కూడా వీటికి ఎందుకు? ఒక ఐపీ అడ్రస్ కానీ లేకపోతే డివైస్ ఇన్ఫర్మేషన్ కానీ కొంచెం లొకేషన్ ఉన్నా ఓకే, అంతేగాని మీరు వాడే సమస్తం కూడా వాట్సాప్కి కావాలంటే ఎందుకు ఇవ్వాలి? దీనిపై గవర్నమెంట్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రైవసీని, వ్యక్తుల యొక్క పర్సనల్ డీటెయిల్స్ని ఇలాంటి కొన్ని కంపెనీలు తీసేసుకుండో ఎంతవరకు కరెక్ట్? ఇంకో విషయం మనం మాట్లాడుకున్నట్లయితే కనుక టిక్ టాక్, పబ్జి, చైనాకి సంబంధించి కొన్ని దాదాపు కొన్ని 100 యాప్స్ని మనం బ్యాన్ చేసాం కదా, వాళ్ళు కూడా ఇలాగే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టిక్ టాక్ ఉంది, వాళ్ళు ప్రతి ఒక్క మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి స్టోరేజ్ని యూజ్ చేసుకుంటున్నారు, వాటిని పక్క దేశాలకు అమ్ముకుంటున్నారు లేకపోతే కొత్త కొత్త కంపెనీలకు అమ్ముకుంటున్నారు. పబ్జి ఉంది, సేమ్ ఇవన్నీ కూడా అందుకే కదా మనం బ్యాన్ చేసింది. మరి వాట్సాప్ లాంటివి, ఫేస్బుక్ లాంటివి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని, మన ప్రైవసీని ఇంతలా తీసుకుంటుంటే మనం ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? సో గవర్నమెంట్ కూడా ఈ విషయంపై ఒకసారి ఆలోచించడం ఎంతవరకైనా కరెక్టో. ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీ ఇష్టం, మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాట్సాప్కి ఇవ్వాలనుకుంటే కనుక అగ్రీ చేయండి, లేదు ఇవ్వలేం అనుకుంటే మాత్రం టెలిగ్రామ్ లాంటి ఆల్టర్నేటివ్ యాప్స్ని యూజ్ చేసుకోండి. మీరేమనుకుంటున్నారు, అసలు ఇది వాడడం కరెక్ట్ అనుకుంటున్నారా కాదా? ఆ విషయాన్ని మీరు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని, ఇది వాడటం వలన ఫ్యూచర్లో జరగబోయేటటువంటి నష్టాల గురించి కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే
టీసీఎస్ లాంటి కంపెనీలు సైతం, టీసీఎస్ అనే కంపెనీ ఒక మంచి ట్రస్టెడ్ కంపెనీ, అలాంటి కంపెనీలు కూడా ముందుకొచ్చి మన దేశానికి సంబంధించినటువంటి మెసేజింగ్ కానీ పేమెంట్ గేట్వేస్కి సంబంధించి ఏదైనా సరే ఇలాంటి మంచి కంపెనీలు, ట్రస్ట్ వర్తి కంపెనీలు వచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా భారతదేశంలో ఉన్నటువంటి జనం పక్కాగా యాక్సెప్ట్ అయితే చేస్తారు. సో ఇదన్నమాట. ఈ వీడియో చూసారు కదా, నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారత్ మాతకు జై, జై జవాన్, జై హింద్.